హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2024 అతి త్వరలో జరగబోతుంది, అండ్ ఈలోపే ఇంకొక బ్రేకింగ్ అప్డేట్ ఏంటంటే మెగా ఆక్షన్, అంటే టీమ్స్ కంప్లీట్గా చేంజ్ కాబోతున్నాయి. వచ్చేసారి 10 టీమ్స్ కూడా కంప్లీట్గా మార్పు చెందబోతున్నాయి. ఇది అఫీషియల్గా మనకు చైర్మన్ అయితే అరుణ్ ధూమాల్ అయితే ప్రకటించారు. కంప్లీట్గా టీమ్స్ చేంజ్ కాబోతున్నాయి మెగా ఆక్షన్ ద్వారా. ఒక 3 లేకుంటే 4 ప్లేయర్స్ని మాత్రమే రిటైన్ చేసుకునే ఆప్షన్ ఇవ్వబోతున్నట్టు కూడా అతడు చెప్పాడు. సో ఈ ఐపీఎల్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎవరు ఎలా ఆడతారు. ఎలా ఆడినా కూడా టీమ్కి 1 లేక 4 ప్లేయర్స్ని మాత్రమే రిటైన్ చేసుకోవచ్చు. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. సో ఐపీఎల్ ఫ్యాన్స్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్ కోసం, అండ్ మీ ఫేవరెట్ టీమ్ ఏదో కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈసారి చెన్నై సూపర్ కింగ్స్కి కొన్ని కష్టాలు అయితే ఎదురయ్యాయి. కొందరు ప్లేయర్స్ అయితే ఇంజురీస్ ద్వారా వెళ్ళిపోయారు. అందులో మెయిన్ ప్లేయర్ డివాన్ కాన్వే ఓపెనర్, చాలా సక్సెస్ఫుల్ జోడీ, రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్. సో ఇప్పుడైతే వీళ్ళకు ఓపెనర్స్గా రుతురాజ్ గైక్వాడ్ అండ్ అదేవిధంగా అజింక్య రహానే ఇద్దరు ఓపెనర్స్గా రాబోతున్నట్టు తెలుస్తుంది. వీళ్ళైతే కన్ఫర్మ్ ఓపెనర్స్ ఈసారి. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ట్రావిస్ హెడ్ని కొనింది చాలా డబ్బు పెట్టి, కానీ ఓపెనర్స్గా మనకు అభిషేక్ శర్మ అండ్ మయాంక్ అగర్వాల్ ఫస్ట్ మ్యాచ్లో రాబోతున్నారు. దాదాపు ఇది కూడా కన్ఫర్మ్, రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్. వీళ్ళిద్దరూ మొదట షెడ్యూల్, మనకు మొదట ప్రకటించిన షెడ్యూల్ మ్యాచెస్కి వీళ్ళు ఓపెనర్ వచ్చే అవకాశం ఉంది. అండ్ అదేవిధంగా మీరు చూస్తే ప్యాట్ కమిన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్గా ప్యాట్ కమిన్స్ నియమించారు. అతడు కెప్టెన్గా ఈ సంవత్సరం మొత్తం మీద ప్రతి సిరీస్ గెలుస్తూ వస్తున్నాడు అండ్ చాలా విజయాలు ఉన్నాయి, అందుకోసమే అతన్ని కెప్టెన్ చేశారు. ఒక బిగ్ మ్యాచ్ ప్లేయర్, సో చాలా నిర్ణయాలు చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటాయి కాబట్టి ఇతన్ని కెప్టెన్ అయితే చేయడం జరిగింది. సో కంప్లీట్గా మార్పు వస్తుంది టీంలో నేనైతే అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ అయితే చేయండి.